మత సామరస్యానికి సమగ్రతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది భద్రాద్రి కొత్తూరు జిల్లా ఇల్లందు మండలంలోని సత్యనాపురంలో గల హజరత్ నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గా. ప్రతి ఏటా ఇక్కడ నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు అటు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇక్కడ ఉర్సు ఉత్సవాలకు హాజరవుతుంటారు. ఈ ఏడు కూడా ఉర్సు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అటు నిర్వాహకులు అయితే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నిన్న సందల్తో ప్రారంభమైనటువంటి కన్నుల విందుగా ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు కందల ఊరేగింపుతో పాటు పూర్తిగా అటు హజరత్ కాసిం దులా దర్గా నుంచి ప్రస్తుతం హజరత్ నాగుల్ మీరా దర్గా వరకు కూడా భారీ ఊరేగింపుగా అటు భక్తులు అటు దేవుని ప్రతిమలతో కూడా అటు సత్యనాపురంలో దర్గాకు చేరుకుంటారు. ప్రతి ఏటా కుల మత వర్గ విభేదాలకు తావివ్వకుండా మత సామరస్యానికి కేంద్ర బిందువుగా సత్యనాపురం దర్గా మారుతుందని, ప్రతి ఏటా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. హజరత్ నాగుల్ మీరా దర్గాను పూజిస్తే పూర్తిగా తమ కోరికలు కావచ్చు, ఇతరత్ర అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా విశ్వాసం అయితే ఉంచుతున్నారు. ప్రధానంగా ప్రతి ఏటా కూడా మొక్కులు తీర్చుకునేందుకు ఉరుసు ఉత్సవాలకు హాజరవుతుంటారు భక్తులు. ప్రతి వారంలో శుక్రవారం ఇక్కడ నిత్య పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అటు సాయిబు కావచ్చు, సాయిబుని వీక్షించేందుకు కావచ్చు, దర్శించుకునేందుకు మాలిక్ ద్వారా ఒక ప్రబోధనను తెలుసుకునేందుకు అయితే ఇక్కడికి పెద్ద సంఖ్యలో అటు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ ఏడాది కూడా ఉర్సు ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే కందల్ ఊరేగింపు కార్యక్రమం అయితే మొదలు కానుంది. అటు దోనెంబర్లోని దర్గా నుంచి హజరత్ నాగుల్ మీరా మౌలచాంద్ దర్గా షరీఫ్ వద్దకు పెద్ద మొత్తంలో భక్తులు ఊరేగింపుగా ప్రసాదాలను నైవేద్యాలను కూడా తీసుకొస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏటా అయ్యప్ప స్వామి పడిపూజతో పాటు ప్రధానంగా శ్రీరాముని పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం కూడా చేయడం ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుంది. ఈ దర్గా యొక్క ప్రత్యేకత, ఉర్సు ఉత్సవాల వేడుకలకు సంబంధించిన అనేక అంశాలను మరి కొంత ముందుకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రాద్రి కొత్తూరు జిల్లా ఇల్లందు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో సత్యనాపురం శివారులోనే హజరత్ నాగుల్ మీరా దర్గా షరీఫ్ స్వయంభూగా వెలిశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఆయనను 1971లో ఇక్కడ ఉన్నటువంటి మాలిక్ గుర్తించి ఆయనకి పూర్తి ఏర్పాట్లు తీశారు. ప్రతి ఏటా వేడుకలు నిర్వహించడం, ప్రతి వారం భక్తుల కోరికలను ఆయన విన్నవించడం అయితే జరుగుతుంది. పూర్తిగా ఒక ప్రవక్త మాదిరిగా ఒక హిందువే ఇక్కడ ప్రధాన పూజారిగా ఉండడం నిజంగా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఇది ప్రత్యేక ఆకర్షణ అనిపిస్తుంది. ప్రతి ఏటా అయ్యప్ప స్వాములు, అదేవిధంగా ఇతర క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు అన్ని మతాలను గౌరవించే సంస్కృతి సంప్రదాయం ఇక్కడ ఆలవానంగా మారింది. మత సామరస్యానికి హజరత్ నాగుల్ మీరా మౌలచాంద్ దర్గా షరీఫ్ కేంద్ర బిందువుగా నిలుస్తుంది, కేంద్రంగా మారుతుందని చెప్పుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, అటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉరుసు ఉత్సవాలకు ఇక్కడికి ప్రధానంగా వచ్చి చేరుకుంటారు. అటు వారి మొక్కులను కూడా చెల్లించుకుంటుంటారు. తమ ఇష్టదేవతగా ఉన్నటువంటి హజరత్ నాగుల్ మీరా చౌల దర్గా షరీఫ్ను పూజిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఉన్నటువంటి మాలిక్ కూడా ఆయన గత 3 దశాబ్దాలకు పైగా ఇక్కడే ప్రధాన పూజారిగా ఉంటూ భక్తుల కోరికలను అటు స్వామివారికి వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హజరత్ నాగుల్ మీరా దర్గాని దర్శించుకోవడం ద్వారా తమ పాపాలు పోయి తమ సకల అభీష్టాలు నెరవేరుతాయి, తమ ఇష్ట కోరికలన్నీ కూడా ఫలిస్తాయి అనేది ఇక్కడ ప్రధానంగా భక్తుల విశ్వాసంగా మారుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దర్గా షరీఫ్ను చేరుకునేందుకు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రధానంగా ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా వచ్చేందుకంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తావివ్వకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి దర్గా ఉర్సు ఉత్సవాలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ అటు ప్రజలకు అటు భక్తులకు ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉర్సు ఉత్సవాలకు పూర్తిగా వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే కందిల్ ఊరేగింపు ద్వారా స్వామివారి ప్రతిమ కావచ్చు, అక్కడ ప్రసాదాలు, నైవేద్యాలు పూర్తిగా అన్ని మతాలను అనుసరించే వ్యక్తులంతా కూడా ఒక కూటమిగా చేరి ఒక సమూహంగా మారి భారీ ఊరేగింపుగా అటు కోయ నృత్యాలు, అటు సంస్కృతి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా ముగ్గురి సంస్కృతుల కలయిక ఈరోజు ఇక్కడ దర్శనమిస్తుందని చెప్పుకోవాలి. దాదాపు లక్ష నుంచి లక్షన్నర పైగా భక్తులు ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలకు దర్గాకు చేరుకుంటూ ఉంటారు. అది ప్రధానంగా కడప అమీన్పూర్ దర్గాను తలదన్నే విధంగా ఇల్లందు
మండలంలోని సచ్చినాపురంలో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి హజరత్ నాగుల్ మీరా దర్గాకు భారీ మొత్తంలో భక్తులు చేరుకోవడం నిజంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఏటా కూడా అంచెలంచెలుగా ఈ దర్గాను అభివృద్ధి చేస్తూ పోతున్నారు నిర్వాహకులు. గత 3 నుంచి 4 దశాబ్దాలుగా ఒక హిందువుగా ఉన్నటువంటి పూజారి ఇక్కడ ప్రధాన మాలిక్గా ఆచరిస్తూ ప్రజలను ప్రధానంగా భక్తులందరినీ కూడా స్వామివారికి పరిచయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. స్వామివారు సాయిబును ప్రతి ఏటా కూడా పూజిస్తూ మొక్కులు చెల్లించుకుంటూ భక్తులు అను పెద్ద సంఖ్యలో ఇక్కడికి పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక మహా జాతరను తలపించే విధంగా ప్రస్తుతం సత్యనారాయణపురం దర్గా షరీఫ్ వద్ద అయితే పూర్తి స్థాయిలో కనువిందు దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు హిందువులు, మరోవైపు ముస్లింలు, మరోవైపు క్రిస్టియన్లు, ఇలా కుల మత వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరూ కలిసి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది హజరత్ నాగుల్ మీరా దర్గా. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. ఈరోజు హజరత్ నాగుల్ మీరా మౌలాచంద్ దర్గా షరీఫ్లో 21వ ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు 12వ తారీఖు, నిన్న 11వ తారీఖు సందల్ హజరత్ కాసిందులా దర్గా షరీఫ్ ఇల్లందులో స్వామివారి యొక్క సందల్ ఊరేగి తీసుకురావడం జరిగింది. ఈరోజు కందిల్ బారాతు హజరత్ కాసిందుల దర్గా షరీఫ్ నుండి బయలుదేరి హజరత్ నాగుల్ మీరా మౌలాషాన్ దర్గా షరీఫ్ సత్యనారాయణపురం ఈ అడవిలోకి ఈ యొక్క కందిల్ ఊరేగింపు బయలుదేరి ఇక్కడ చేరటం జరుగుతూ ఉంటుంది. ఈ హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్ యొక్క పూర్వపరాలు చెప్పదలుచుకున్నట్టయితే, నేను ఇక్కడే పుట్టాను, ఇది మా గ్రామం. నాకు గుర్తెరిగిన దగ్గర నుంచి నా కళ్ళతో చూసిన వాస్తవాలను చెప్తున్నాను. ఇది 69 నుంచి ఇక్కడ ప్రస్థానం మొదలైంది. సాహిబ్ గారి కళలో కనిపించి స్వామివారు ఈ అడవిలో ఉన్నారని చెప్పడంతో ఆ సాహిబ్ గారు ఇక్కడ చేరినప్పుడు సాహిబ్ గారి యొక్క ఆనవాళ్ళు ఈ అడవిలో గుర్తించారు. అప్పుడు ఈ అడవి అంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం. ఈ రోజులాగా రోడ్డు మార్గం కానీ మనుషులు రావడానికి వీలైనటువంటి రహదారి లేని మార్గం, ఇది దట్టమైన అడవి ప్రాంతం. ఇది కొండముచ్చుల అడవి. ఈ అడవిలో ఈ కొండముచ్చుల గుట్ట పైన స్వామివారి యొక్క కళలో కనిపించిన దాన్ని గుర్తించడం జరిగింది. ఆ 68-69 నుంచి కూడా ఈ స్వామివారి యొక్క ఈ ప్రస్థానం ఈ దర్గాకు రావటం మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం 21వ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దర్గా యొక్క ప్రధానమైన అంశం, మనిషికి కులము లేదు. మనిషికి ఒకటే కులం, మనదంతా మానవులం, మానవ కులం. మనకి మనిషికి జాతి లేదు, మనదంతా ఒకటే జాతి, అది మానవ జాతి అనేది నానుడిని నిరూపిస్తూ ఆచరణలో పెడుతూ అందరికీ కూడా ఆచరించే ఒక మార్గాన్ని చూపించేదే ఈ హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్. దాని మాటలలో కాదు, ఆచరణలోనే చూపించడం మీ కళ్ళ ముందు వాస్తవాలను చూస్తూ ఉంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది ఇక్కడ మతము, జాతి, కులం అనేది ఇక్కడ ఏమి పాటించడం జరుగుతుంది. మా గురువు గారు కూడా ఇవే బోధనలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మన మానవులంతా ఒకటే, దైవం ఒక్కడే, కాబట్టి మనమంతా కలిసిమెలిసి ఉండాలి, మత సామరస్యాన్ని పాటించాలని ఒక ప్రాతిపదికని మా గురువు గారు ఇక్కడ అందరు వచ్చిన వారందరికీ బోధన చేస్తాం. అదే ఉద్దేశంతో ఇక్కడ ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తాం. శ్రీరామనవమి మరుసటి రోజున ఏదైతే పట్టాభిషేకం జరుగు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో కళ్యాణం మరుసటి రోజున శ్రీరాముని యొక్క మహాపట్టాభిషేకాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 3 రోజుల క్రితం కూడా అయ్యప్ప స్వామివారి కోసం పడిపూజను కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంగణంలోనే స్వామివారి యొక్క పడిపూజ అయ్యప్ప స్వామివారి యొక్క పడిపూజను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కులాల మతాల సామరస్య ప్రాతిపదికన అందరూ ఈ సమాజంలో అందరు కలిసి ఉండేలాగా మన అందరికీ కూడా మత భేదాలు, మత ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేకుండా స్వామివారి బోధనలు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాతిపదికమైననే ఈ యొక్క హజరత్ నాగుల్ మీరా మౌలాషాన్ దర్గా షరీఫ్ని నిర్వహించడం జరుగుతోంది. భవిష్యత్తు తరాల కోసం మనుషులు కులము మతం అనే అలజడిని రూపుమాపేయడం కోసమే ఈ యొక్క హజరత్ నాగుల్ మీరా దర్గా షరీఫ్ వారి యొక్క బోధనలు వినిపించడం జరుగుతూ ఉంది. రానున్న తరాలకు ఒక మార్పును తీసుకొచ్చే మార్గమే హజరత్ నాగుల్ మీరా మౌలాషాన్ దర్గా షరీఫ్. ఇది ఆచరణలో జరుగుతూ ఉన్నది. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా మన సమాజంలో కుల మతాలు అనేవి లేకుండా
మనుషులంతా సోదర భావంతో కలిసి ఉండాలనే యొక్క నానుడిని నిరూపించడం కోసం, నిజం చేయడం కోసం ఈ ప్రస్థానం సాగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన భక్తు వచ్చిన ఈ ఉత్సవానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మా యొక్క హజరత్ నాగుల మీర దర్గా షరీఫ్ నుండి బిస్మిల్లాహి రహమాని రహీమ్. హజరత్ నాగుల మీర మౌలచంద్ దర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు గణనీయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉర్సు ఉత్సవం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సతనాపురం గ్రామంలో ఈ ఉర్సు ఉత్సవం గణనీయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉర్సు ఉత్సవాలు క్రమంగా ఈ ఉర్సు ఉత్సవం 21 ఉర్సు ఉత్సవం, దానికంటే క్రమంగా ముందు మన 1962-65 నుంచే ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైనాయి. కానీ మన సాయిబార్ లెక్కల ప్రకారం మన 21 ఉర్సు ఉత్సవం చేస్తున్నాం. దీనికి అనేక మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులకు ఏదైతే కోరుకుంటారో అది భగవంతుడు కృపకటాక్షం వల్ల నెరవేరుతుంది. ఆ అదే పద్ధతిలో మొక్కులు చెల్లించుకుంటూ అదే పద్ధతిలో ఈ ఉర్సుకు కానీ ప్రతి శుక్రవారం జరిగే మన హజరత్ నాగుల మీర మౌలచంద్ దర్గా షరీఫ్ ఒక శుక్రవారం జరిగే పూజా కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొంటారు. దీనికి అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇప్పుడు మా అంచనా ప్రకారం ఈరోజు 100,000-150,000 వరకు పైగా చిలుక ఫ్లోటింగ్ ఉంటుంది, వస్తూ వెళ్తూ ఉంటారు. వీళ్ళకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని సౌకర్యార్థాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉర్సు ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇల్లందు పట్టణంలోని దోనెంబర్ నుంచి హజరత్ కాసిం ఉల్లా దర్గా నుంచి అటు నిషాని చాదర్ ను భారీ మొత్తంలో భక్తులు ఆధ్యాత్మికంగా వాళ్ళంతా కూడా పూజలు చేస్తూ స్వామి వారిని జపిస్తూ ప్రస్తుతం ఇల్లందు పట్టణ పురోవీధుల గుండా కూడా అటు సచినాపురం దర్గాకి తరలివెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ భారీ మొత్తంలో జనసందోహం మధ్య అటు నిషాని చాదర్లను కూడా తరలిస్తున్నారు. ఒకవైపు భారీ సంఖ్యలో హిందువులు ముస్లింలు అంతా కూడా కలిసి ఒక సమైక్య వాతావరణంలో సమగ్రతను కూడా నిదర్శనంగా నిలుస్తున్నట్టు చెప్పుకోవాలి. ఉర్సు ఉత్సవాలు కోసం ఉర్సు ఉత్సవాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక నేతలు అదేవిధంగా అటు కమిటీ సభ్యులు ఉన్నారు. అటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఈ చాదర్ నిషానికి సంబంధించినటువంటి ఈ ఘటన యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాస్తవంగా ఇల్లందులో 1969 కంటే ముందే దోనెంబర్ బస్తీలో హజరత్ కాసిందులా దర్గా ఏర్పాటు చేయటం జరిగింది. మాలిక్గా లక్ష్మీనారాయణ గారు ఆ యొక్క హజరత్ గారు వారి కలలో వచ్చి సత్యనారాయణపురం సంబంధించిన అడవిలో నేను అక్కడ నాగుల్ మీరాగా మరి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అక్కడ నా యొక్క పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మాలిక్ గారికి చెప్పడం జరిగింది. దాదాపు 1972 నుంచి 2002 వరకు అక్కడ పూజలు దానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు 2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 21వ ఉర్సు మహోత్సవాన్ని ఈ రోజు మనం ఇల్లందు పట్టణంలో ఎంతో వైభవంగా ఏర్పాటు చేసుకుంటాం. నిన్న సందల్ కార్యక్రమాన్ని హజరత్ కాసిందులా దర్గా నుంచి మనం సత్యనారాయణపురంలో ఉన్న హజరత్ మౌలాచాన్ దర్గా వరకు, అంటే మనము ప్రతి సంవత్సరం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఎప్పటికప్పుడు మరి భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఈ యొక్క ఇల్లందు ప్రాంతానికి మణి మకుటంగా వెలుగొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వేలాది మంది భక్తులతో పాటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అధికారులు అనేక జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి ఇల్లందు యొక్క చరిత్రను మనం ఇల్లందులో మరో మైసూరుగా దసరా ఉత్సవాలను ఎట్లయితే ఏర్పాటు చేసుకుంటున్నామో మరో మనీ మాయకంగా నాగుల మీర దర్గా యొక్క ఉత్సవాలను అంత వైభవపేతంగా ఏర్పాటు చేసుకున్నందుకు ఇల్లందు పట్టణ మరి ప్రముఖుడిగా ఇల్లందు నాగుల మీర దర్గా యొక్క సభ్యులుగా నేను చాలా గర్విస్తున్నాను. ఇక్కడ భక్తులకు బొంగు బంగారమే కోరిన కోరికలు చేరుతున్నాయి అనే మరి పరిస్థితి ఉండటం వల్లనే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ ఈ యొక్క దర్గా యొక్క విశిష్ట ప్రాముఖ్యాన్ని మనం చూస్తున్నాం. అదే పరిస్థితి మనం భారీ మొత్తంలో ప్రజలే కాదు ఇతర రాష్ట్రాలు
కూడా భారీ మొత్తంలో జలసంతో పాల్గొంటున్నారు. స్వాములు కూడా మత కుల మతాలకు అతీతంగా ఉత్సవాలు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నది ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా ఇట్లంటూ ప్రధానంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఆ తర్వాత ఉత్సవ ఉత్సవాలని తెలిస్తానని చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం జనసంఘం ఒక ఆనంద కేరింపుల మధ్య స్వామివారి విషయాన్ని చాలా కూడా కలిగిస్తున్నారు. భూనంబర్లోని హజరత్ కాసిముల దగ్గర నుంచి దక్షిణాపురంలోని హజరత్ కాసిం మీద మౌలచా దగ్గర వరకు ఈ కందులు ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అధ్యక్షులతో నిర్వహిస్తుంటారు. నృత్యాలు ఆదివాసీ నృత్యాలతో పాటు వివిధ వాయిద్యాల మధ్య భక్తులు కేరింపుగా వెళ్తూ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. కిలోమీటర్ల పైన పాదయాత్రగా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసాన్ని కాకుండా ఇతర మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలను కూడా పరస్పరం గౌరవించుకుంటూ సమృద్ధమైనటువంటి వాతావరణం సాగే ఈ అందరి ఊరేగింపు రాష్ట్రంలోనే మత సామరస్యానికి కేంద్రంగా మత సామరస్యానికి ప్రత్యేకంగా సమర్థతూ చెప్పుకోవాలి. ప్రతి ఏటా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒకవైపు కేరళ వాయిద్యాలు, మరోవైపు ఆదివాసీల ముందు నృత్యాలు, మరోవైపు అటు గాన బృందం యొక్క గాన అమృతం మధ్య కందరి ఊరేగింపు జరుగుతున్న చిన్న కీలకమైనటువంటి గంటాన్ని మీరు ఆకర్షింప చూస్తున్నారు. ఉత్సవాలు అటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ముద్ర జరుగుతున్నప్పటికీ ప్రధానంగా కడప అమీన్పూర్ దర్గా ఉత్సవాలకు కావచ్చు చాలా ప్రాముఖ్యతను ప్రధాన సంపాదించుకుంది. ఆ తర్వాత తెలంగాణలోనే ఇల్లందు మండలంలోని సచినాపురం హజరత్ నాగుల మీర మౌలచాన్ దర్గా చాలా పెద్ద ఎత్తున భక్తులకు తరలి రావడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చారిత్రాత్మకమైనటువంటి స్థానాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా కూడా అటు బాసిలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రతి ఏటా ఉత్సవ ఉత్సవాలను ఇదే విధంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు కోసం మరికొద్దిసేపట్లోనే ఆ చాదర్ నిషాని అదేవిధంగా కందల ఊరేగింపు కార్యక్రమం ఇల్లందు మరియు సచినాపురం హజరత్ నాగుల మీర మౌలచాన్ దర్గా వద్దకు చేరుకుంటుంది. నైవేద్యాలు పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. ఈ రోజుతో ఉత్సవ ఉత్సవం ముగుస్తుంది. ఇది స్నానోత్తర రిపోర్ట్ ఉదయ టీవీ ఇల్లందు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.